వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. లావణ్య రాస్తారన్ మధ్యలో మాల్వి మల్హోత్రా ట్రయాంగిల్ సహజీవన వివాద కథ చిత్రంలో ట్విస్ట్ల మీద ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. రాస్తారన్ మాల్వి మల్హోత్రాపై మరోసారి లావణ్య సంచలన ఆరోపణలు చేశారు. హీరో రాజ్ తరుణ్ తనను మోసం చేశాడని నార్సింగి పిఎస్లో ఫిర్యాదు చేసిన లావణ్య ఆ తర్వాత కనిపించకపోవడం సంచలనం రేపింది. ఆరోపణలకు తగిన ఆధారాలు చూపాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో ఆమె తెర ముందుకు వచ్చారు. లావణ్యతో రిలేషన్షిప్ నిజమే కానీ 7 ఏళ్లుగా తమ మధ్య ఎలాంటి సంబంధం లేదన్నారు రాజ్ తరుణ్. డ్రగ్స్ వాడుతూ తనను టార్చర్ చేసేదన్నారు. మాల్వి మల్హోత్రాతో తనకు ఎఫ్ఐఆర్ ఉందన్న లావణ్య ఆరోపణలు నిజం కాదన్నారు. అసలు తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదన్నారు. అయితే రాజ్ తరుణ్ వ్యాఖ్యలకు లేటెస్ట్ గా కౌంటర్ ఇచ్చారు లావణ్య. తామిద్దరం గుళ్ళో పెళ్లి చేసుకున్నామన్నారు. ఇప్పటికీ తాను రాజ్ తరుణ్ తో కలిసి బతకాలని కోరుతున్నానన్నారు. ఇంత రాద్ధాంతం జరగడానికి మాల్వినే కారణమన్నారు. మాల్వితో రాజ్కు ఎఫ్ఐఆర్ ఉందన్నారు లావణ్య. మాల్వి వల్లే రాజ్కు తనకు మధ్య విభేదాలు వచ్చాయన్నారు. మాల్వి ఆమె సోదరుడు తనను చంపేస్తానని బెదిరించారన్నారు. వీటన్నిటికీ సంబంధించిన ఆధారాలను పోలీసులకు ఇచ్చానన్నారు. మాల్వితోనే కాదు మరికొందరితోనూ రాజ్కు ఎఫ్ఐఆర్స్ ఉందన్నారు లావణ్య. తమకు పెళ్లైందనే విషయం వాళ్లలో కొందరికి తెలియదని తాను చెప్పాక వాళ్ళు సైడ్ అయ్యారన్నారు. కానీ ఎంత చెప్పినా మాల్వి కన్విన్స్ కాకపోగా తనను చంపేస్తానని బెదిరించిందన్నారు. రాజ్ తరుణ్ పేరెంట్స్ సహా రాజా రవీంద్రకు తమ విషయాలన్నీ తెలుసన్నారు లావణ్య. ఇప్పటికీ తన మనసంతా రాజ్ తరుణే అంటూ పేర్కొన్నారు. కథ ఇందాక వచ్చాక ఇక కన్విన్స్ అయ్యే ఛాన్సే లేదని క్లియర్ కట్ గా చెప్పారు రాజ్ తరుణ్. లీగల్ గా ఫైట్ చేస్తానన్నారు. అడిగితే సాయం చేశానే తప్ప ఇక అతకడం మాత్రం ఉండదంటూ స్పష్టం చేశారు.